భ్యో నమః. హరిః ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజున మనకి విశేషమైనటువంటి ఒక రోజు. సో వీడియో నేను కాస్త ఆలస్యంగా చెప్తున్నా, మీ అందరికీ చాలా సమయం ఉంది ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి. ఇవాళ కృష్ణాంగారక చతుర్థి, అంటే బహుళ పక్షంలో జ్యేష్ఠ మాసంలో మంగళవారంతో కూడుకున్నటువంటి ఈ చతుర్థి వాళ్ళ సంకష్టహర చతుర్థి కూడా అంటారు దీన్ని వాళ్ళ. సో మంగళవారం రోజున చతుర్థి వచ్చిందని సంకష్టహర చతుర్థి అంటారు. అటువంటి విషయమైన రోజు మంగళవారం చాలా తక్కువగా వస్తుంది, చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ఇటువంటి జ్యేష్ఠ మాసంలో మంగళవారంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి కృష్ణాంగారక చతుర్థి కూడా అంటారు దీన్ని. సో కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజున గణపతిని మీ యొక్క తోచిన విధానంతో, భగవంతుని అనేక రూపాలతో అనేకమైనటువంటి విధానాలతో మనం పూజ చేయవచ్చు. కానీ ఈ రోజున మనము ఈ స్వామివారిని గరికతో పూజించడం విశేషం. గరికతో పూజించండి. అలాగే దర్భకర్రలు దొరుకుతాయి మనకి, దర్భకర్రలు. దర్భకర్రల్ని కనీసం 16 తీసుకోండి. కొస ఉన్న దర్భ, కొసలున్నటువంటి దర్భని 16 దర్భలు తీసుకొని ఒక కట్టగా కట్టి స్వామివారి పైన పంచగవ్య ప్రాసన, అంటే పంచగవ్యాలతో అభిషేకం చేయండి. పంచగవ్యాలు అంటే ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే తేనె, ఆవు మూత్రము, ఈ 5 ఆవు పేడ. పంచగవ్యాలు తేనె కాదండి, పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు నెయ్యి. ఈ 5 కలిపి శుభ్రంగా స్వామివారికి గిన్నెలో, కంచు గిన్నెలో కానీ స్టీల్ పాత్రలో కానీ పోసుకొని ఈ సంకష్టహర చతుర్థి సమయంలో, అంటే సాయంకాల సమయంలో పూజ చేస్తాం మనం. సంకష్టహర చతుర్థి ఎప్పుడు చేస్తాం? సాయంకాల సమయం చేస్తాను. దాంట్లో కాసిన్ని ఎవలు వేసుకోండి. ఎవలు దొరుకుతాయి మీకు, ఎవలని దొరుకుతాయి. ఎవలు అంటారు, అంటే అవి గోధుమల్లాగా ఉంటాయి. ఆ ఎవలని, ఈ పంచగవ్యాలని, 5 అంటే ఆవుతో సంబంధించినటువంటి పంచగవ్యములు అంటారు వాటిని, పంచగవ్యములని ఈ ఎవలు కలుపుకొని దర్భలతో స్వామివారి అక్కడ పంతులు గారు అభిషేకం చేస్తున్నప్పుడు ఈ పదార్థాలైనా స్వామివారికి ఇవ్వండి. లేదా పక్కన ఒక చిన్న విగ్రహాన్ని, అంటే అంగుష్ట ప్రమాణ విగ్రహం, అంటే బుడనవేలసైనటువంటి గణపతిని పెట్టుకొని స్వామివారికి అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తున్నప్పుడు మీరు ఒక తమలపాకులో ఈ యొక్క గణపతిని ఉంచుకొని ఈ దర్భ కట్టతో, అంటే ఈ దర్భ కట్టం కదా, ఆ కట్టతో స్వామివారి మీద అభిషేకం చేస్తుండండి. కొసల ద్వారా పడాలి, కొసలు లేని పనికిరాదు. కొసలు చాలా ఇంపార్టెంట్. ఈ పంచగవ్య ప్రాసన దర్భలతో, ఎవరు కనిపినటువంటి వీటితో స్వామివారికి పంచగవ్య స్నానము చేయించండి. మీకున్నటువంటి సమస్తమైనటువంటి కష్టాలు, దుఃఖాలని కూడా దూరం జరగడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తదుపరి స్వామివారిని గరికతో పూజించండి. అలాగే ఎర్ర అక్షతలతో పూజించాలి స్వామివారిని. ఎరుపు రంగు అక్షతలు ఉంటాయి, అంటే కుంకుమ కలిపిన అక్షతలతో స్వామివారిని కనుక పూజించినట్టయితే తప్పకుండా మనకి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఆ పరమేశ్వరి కృపాకటాక్షాలతో, పరమేశ్వరీ కృపాకటాక్షాలతో మన ఇంట ధన కనక వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, అదృష్టయోగాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా మనకున్నటువంటి మానసికమైనటువంటి బాధల నుంచి విముక్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. జనాకర్షణ బాగా పెరుగుతుంది, విద్యా సంపన్నత బాగా ఉంటుంది, బుద్ధి వికాసం కలుగుతుంది. ముఖ్యంగా మన పిల్లలు ఉన్నటువంటి ఈ విద్యా సంబంధమైన ఆటంకాల నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా ఈ రోజున, ఈ జ్యేష్ఠ మాసంలో, ఇవాళ వచ్చినటువంటి మంగళవారంతో కూడుకున్నటువంటి బహుళ పక్షంలో ఈ చతుర్థి రోజున, అంటే చవితి రోజున మనము ఈ స్వామివారిని పూజించినట్టయితే విశేషమైనటువంటి ఫలితం మీ సొంతమవుతుంది. అలాగే ఈ రోజున మీరు ఎవరికైనా సరే కొంతమంది వ్యక్తులకి కుడుములు దానంగా ఇవ్వగలిగితే మంచిది. కుడుములు దానంగా ఇవ్వితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, అదృష్టం మీ సొంతమయ్యేటువంటి శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. తప్పకుండా ఇది మీరు వెంటనే ఆచరించండి, అనుకూలవంతమైన శుభయోగాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.